స్వరాలాపని సగాగాలుగా శృతి లయలను జగాను సుధానాదమి యే దేవి గగా రసానందమి అరే పుంగగా ప్రాణాలు పులకి చల్లగా పాడుతా తీయగా చల్లగా నమస్కారం. కోల్గేట్ పాడుతా తీయగా ఈటీవీ 7 AM సమర్పణ. ఈ మొట్టమొదటి సెమీఫైనల్స్ 2వ అధ్యాయానికి మీ అందరికీ నమస్కారం, స్వాగతం, శుభ స్వాగతం. అలాగే పోయిన వారానికి మళ్ళీ ఈ వారం కూడా న్యాయ నిర్ణేతగా విచ్చేసినటువంటి ప్రఖ్యాత సంగీత దర్శకులు శ్రీ కోటి గారికి కూడా మా బృందం తరఫున, మీ అందరి తరఫున కూడా నమస్కారాలు, స్వాగతం. 2000 సంవత్సరాల సుదీర్ఘమైన సుసంపన్నమైన చరిత్ర కలిగిన మన విజయవాడ పవిత్ర కృష్ణానదీ తీరాన వెలసి 3 పంటకాలువలు బందరు, ఏలూరు, రైవస్సులు నగరం మధ్య నుంచి ప్రవహించగా దక్షిణ వెనిస్గా ఖ్యాతిగాంచింది. ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్న రైల్వే కూడలి, ఏషియాలోనే అతిపెద్దదైన ఆటోనగర్, ఆసియాలో 2వ స్థానంలో ఉన్న పండిట్ నెహ్రూ బస్ స్టేషన్, అన్నిటికీ మించి అమ్మలగన్నయ్యమ్మ కనకదుర్గమ్మ ఆలయం మన విజయవాడను జగత్ ప్రసిద్ధం చేశాయి. దుర్గమ్మ కాపాడుతున్న నగరంలో సరస్వతమ్మ ఉడి లాంటి కళాక్షేత్రంలో తమ గళాలను సవరించుకుంటున్న ఈ చిన్నారుల సుస్వరాలను విని ఆశీర్వదించాల్సిందిగా ప్రార్థిస్తూ మరొక్కసారి మీ అందరికీ సవనీయంగా స్వాగతాన్ని తెలుపుకుంటున్నాను. ఈ అందమైన చారిత్రాత్మకమైనటువంటి అంశాల గురించి ఉటంకించడానికి మాకు సహకరించిన మహానుభావులు, ప్రముఖ రంగస్థల సిటీ నటులు, వక్త, ప్రయోక్త, విజయవాడ మీద జంధ్యాల గారు రాసిన డాక్యుమెంటరీకి స్క్రిప్ట్ రైటర్, ప్రస్తుతం కృష్ణా నాగార్జున KL విశ్వవిద్యాలయాల్లో విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న శ్రీ MC దాస్ గారు వారు విచ్చేశారు. నమస్కారం, స్వాగతం. మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మిత్రమా. ఈ కార్యక్రమంలో విజేతలకు, మొట్టమొదటి విజేతలకు 10 లక్షలు, తర్వాతి విజేతకు 5 లక్షల రూపాయలను నగదుగా బహుకరిస్తున్నటువంటి సువర్ణభూమి డెవలపర్స్ వారి వదాన్యతకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సంచికను 2 భాగాలుగా విభజించడం జరిగింది. మొట్టమొదటి భాగంలో 6 సీనియర్ సంగీత దర్శకులు స్వరపరిచిన చిత్రగీతాలని ఎంపిక చేసుకుని ఒక్కొక్కరు పాడబోతున్నారు. భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములన్ శివాది షణ్మతముల గూఢములన్ 30 కోటి సురాంతరంగముల భావంబుల నెరిగి భావరాగ లయాది సౌఖ్యముచే చిరాయువుల్ గలిగి నిరవధి సుఖాత్ములై త్యాగరాజాప్తులైన వారెందరో ముందుగా తూర్పుగోదావరి జిల్లాను రిప్రజెంట్ చేస్తున్నటువంటి అభ్యర్థిని మీ ముందుకు వస్తోంది, ఆహ్వానించండి హర్షధ్వానాలతోటి. Thank you.
లాస్ట్ చరణం చాలా బాగుంది. చిన్న చిన్న మిస్టేక్స్ అంతేగాని అంటే మూడు చరణాలు కొంచెం కరెక్ట్ పాడి ఉంటే టోటల్గా బాగుండేది. ఏ నోము ఫలము అలాగే ఊగేములే తుల తూగేము ఊగేములే తుల అంతవరకు మాత్రం ప్రత్యక్షరం శృతి శుద్ధంగా ఉండాలి. చిన్న 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 మిస్టేక్స్ అంటే వన్ ఆర్ టూ తప్ప అదర్వైజ్ యువర్ ప్రెజెంటేషన్ వాజ్ వెరీ నైస్. I am giving you 74%, Amma. Thank you, sir. God bless. God bless. Ippudu voice of Anantapur. వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగా సాగాలి ప్రతి నిమిషం ప్రియా ప్రియా పాటలాగా సాగాలి ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి ప్రతి నిమిషం మధుమాసం కావాలి మన కోసం ప్రియా ప్రియా
మధుమాసం కావాలి ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి జరిగింది మా విచంత విరజాజి తీగ సుంత జరిగింది మా విచంత నన్ను చూచి నిన్ను చూచి మనమంతా వలచింది నన్ను చూచి ప్రియా ప్రియా వనమంతా వలచింది ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగా సాగాలి పాటలాగా సాగాలి సూపర్బ్ థ్యాంక్ యూ సో మంచి పాట ఏం కంపోజిషన్ మామా కంపోజిషన్ బిగినింగ్ బట్టి కొంచెం సాకి అటువంటి అయింది టోటల్గా ఫస్ట్ చర్ను ఎక్స్ట్రాడినరీగా ఉంది సెకండ్ చర్ను బాలు గారు పాడిన వర్షన్ కదా అది ఫస్ట్ చర్ను కొద్దిగా మీరు వాయిస్ని కొంచెం మార్చి పాడుంటే అంటే ఘనశాల గారు బాలు గారు ఇద్దరు పాడారు కదా కొంచెం వేరే చేసిన బాగుంటుంది అనిపించింది స్టైల్ స్టైల్ కొద్దిగా బట్ ఎక్స్ట్రాడినరీ సింగింగ్ చాలా బాగుంది ఆయన అన్నారు చూడండి ఘనశాల గారి స్టైల్ ఏమిటని మన కోసం ప్రతి నిమిషం మధుమాసం కావాలి మన కోసం అది ఎక్కువ యాక్సెంట్ ఉంటుంది ఘనశాల గారు పాడుతున్నప్పుడు మన కోసం ప్రియా ప్రియా మధుమాసం కావాలి మన కోసం ప్రతి నిమిషం మధుమాసం కావాలి మన కోసం ప్రియా ప్రియా మధుమాసం కావాలి మాస్టర్ ఘంటసాల గారి ఆయన ఆయన సంస్కారం ఆయన విశాల హృదయం గురించి చెప్పక తప్పదు అప్పుడు ఆయనకు ఆరోగ్యం చాలా అంటే పెద్ద ఇదిగా కాదు ఇబ్బందికరంగా ఉంది ఆయన కూర్చునే పాడేవారు నేను పక్కన నుంచొని పాడాలి ఎలా ఉంటుందో ఊహించుకోండి టెన్షన్ మీరు మొట్టమొదటి రోజుల్లో వచ్చి ఇక్కడ పాడుతున్నప్పుడు గెస్టులు అందరూ ఉన్నప్పుడు ఎలా ఉంటుందని అందులో డిఎల్ నారాయణ గారు చాలా గ్రాండ్గా చేస్తారు ఏది చేసినా డిఎల్ నారాయణ గారు నిర్మాత దానికి డిఎల్ నారాయణ గారితో వేరే వారు కూడా ఉన్నారనుకోండి ఆ సినిమాకి మధ్యాహ్నం 229 కాల్ షీట్ ముహూర్తానికి రికార్డ్ చేసిన పాట విజయ గార్డెన్స్లో ది ఎంటైర్ ప్రెస్ వాజ్ దేర్ రిహార్సల్స్ అంతా అయిన తర్వాత పాట పాడుతున్నప్పుడు ఫస్ట్ నా ఆలాప్ కాగానే తర్వాత ఘంటసాల గారు పాడుతున్నారు కదా ఆయన అస్వస్థతలుగా ఉన్నారు కాబట్టి ఆ రెండు వస్తున్నప్పుడల్లా ఇబ్బంది పడుతున్నారు ఆయన మాధవన్ గారు ఎప్పుడూ టేక్ మధ్యలో కట్ చేయమని చెప్పారు ఘంటసాల గారే ఓ అది రాగారు కట్టే బాబు బాగా రాలేదన్నా మరొక్కడ తీసుకుందాం అని చెప్పి ఆయన మళ్ళీ అలా 2-3 సార్లు జరిగింది అయిన తర్వాత ఆయన కోపం వచ్చింది ఆయన మీదే ఎవ్వరు ఘంటసాల గారిని అది అక్కడేదో అయిందంటే ఇంకో టేక్ తీసుకుందాం అనుకున్నారు గారిని ఆ మహానుభావుని గురించి కించిత్ కూడా తక్కువగా మాట్లాడే గట్స్ ఎవరికీ లేదు ముందు అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు ఆయన మీద ఆయన ఎందుకు కోపం వచ్చిందంటే ఆయన కట్ చేసినప్పుడల్లా మళ్ళీ మొదటి నుంచి పాడాలి బట్ నేను మళ్ళీ హమ్మింగ్ పాడాలి అలా పాడాలి మళ్ళీ ఆయన పాడాలి బాబు నేను సరిగ్గా పాడకపోతే ఈసారి కట్ చేయను వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టడం నేను ఆ పోర్షన్ నేను తర్వాత పాడతానులేండి కావలిస్తే అన్నారు అది ఏది ఇంతమంది ఆయన మైక్లో మాట్లాడుతున్నది స్పీకర్లో వినపడుతుంది లోపల అంతమంది ప్రెస్ ఉన్నారు అక్కడ అంతమంది ఉన్నారు వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు ఏమాత్రం ఆయన మొహమాట పడకుండా ఇబ్బంది పడకుండా మిగతా ఎవరన్నా అయితే కాస్త లౌకికంగా అక్కడ అదేదో తప్పైందనో ఇదేదో తప్పైందనో అక్కడ అది బాగా రాలేదండి మరో టేక్ తీసుకుందాం అంటారు తప్ప
ఆయనంతట ఆయన బాబు నేను చేస్తున్న ఈ తప్పు వల్ల వాడిని ఎందుకు మాటిమాటికి పాడించడం, మళ్ళీ కావాలిస్తే నేను పాడతాను సార్ ఈసారి కట్ చెప్పను అన్నారు ఆయన. అది ఆయన విశాలమైనటువంటి దృక్పథం అయింది. ఒక మహామేరు కూర్చుని పాట పాడుతుంటే నేను వచ్చి ఆంజనేయుడి ముందు కుప్పి గంతుల్లాగా పిచ్చి పిచ్చి సంగతులు వేయాలి అనే యోచన వచ్చినా, ఎందుకంటే నేను కోతిని కాబట్టి ధైర్యం మాత్రం రాలేదు. అప్పటికే ఒక్క చోట వేసేసాను ఫస్ట్ లైన్లో, ఒరిగింది చంద్రవంక వయ్యారి తారవంక. అది లేదు సంగతి, అక్కడ మాస్టర్ పాడిన దాంట్లో ఉండదు, స్ట్రైట్గా ఉంటుంది. అది ఆపుకోలేకుండా వచ్చేసింది అన్నమాట. నా పాట కదలి నాలో నీ అంగె మెదలి, ఒరిగింది చంద్రవంక వయ్యారి తారవంక, ఒరిగింది చంద్రవంక వయ్యారి తారవంక. ఐఎమ్ గివింగ్ యూ 80%. తీయగా చల్లగా పాడుతా, తీయగా చల్లగా. ఇప్పుడు వాయిస్ ఆఫ్ గుంటూర్.
సారీ ఆగుమా ఓ చందం ఒక సారి ఆగుమా ఓ చందమా మనసార నా మాట ఆలించి పుమ్మారిన నీ మనసు ఓ చందమా మారిన నీ మనసు ఓ చందమా ఓ చందమా ఓ చందమా చాలా బాగుంది. ఇది దక్షిణామూర్తి గారు అంటే నేను ఆయన దగ్గర గిటార్ వాయించాను చిన్నప్పుడు. దానికన్నా చిన్నతో నుండి ఆయన నేను చూశాను. మా వీధిలో ఉండేవారు ఆయన, బాబాయ్ బాబాయ్ అని పిలుస్తూ. గ్రేట్ కంపోజర్. తర్వాత నా దగ్గరకు వచ్చి వయలిన్ కూడా వాయించారు మా గురుగారు చక్రవర్తి గారి తర్వాత. నా దగ్గర వచ్చి మా రికార్డింగ్స్ అంతా సాంగ్ ఫాలోయింగ్ వాయించేవారు అనమాట. ద గ్రేట్ కంపోజిషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నువ్వు ఆ సంగతి మట్టుకు నీకు లాస్ట్ వరకు కరెక్ట్గా రాలే, చాలా ట్రై చేసావు ఆ చర్ణం ఫినిషింగ్ సంగతి. అదొక్కటి కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే నువ్వు అన్నిటినీ గెలిచేసినట్టు. బట్ వాయిస్ చాలా బాగుంది, సరదాగా ఉంది వాయిస్, గుడ్. ఆయన వయలిన్సు సంప్రదాయ సంగీతం వాయిస్తున్నప్పుడు రివర్స్ చేసి సెల్లోలాగా కూడా వయలిన్ వాయించగలిగేవారట ఆ రోజుల్లో దక్షిణామూర్తి గారు. అంత పేరుండేది. ఇదే కాకుండా మోడర్న్ థియేటర్స్కి అలీబాబా నలభై దొంగలు ఆయన మ్యూజిక్ చేస్తున్నప్పుడు, తర్వాత మద్రాసులో మరో సినిమా చేస్తున్నప్పుడు మోడర్న్ థియేటర్స్ వరకు సేలంలో జరిగేది రీ రికార్డింగ్. పొద్దున 9 నుంచి సాయంత్రం 6 వరకు చేసి 6 బైక్ కార్ వచ్చి నైట్ ఎక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ మార్నింగ్ చేసి మళ్ళీ మార్నింగ్ వెళ్ళి అలా 4 రోజులు సేలం మద్రాసు మధ్య కారులో వెళ్తూనే మ్యూజిక్ చేసేవారు ఆయన. అంత బిజీగా ఉన్నారు ఆ రోజుల్లో. తమిళంలో కూడా చాలా ప్రఖ్యాతి గాంచారు కదా ఆయన సుశీల్ దక్షిణామూర్తి గారు. ఇంతలో వాయిస్ అయింది ఎంత చాలా గౌళ గాత్రం అంటాం మనం. అందులో ఇన్ని సంగతులు పలికించేవారు ఆయన. ఆయన అంత సీనియర్ ఉన్న వ్యక్తి పని లేకుండా కూర్చోలేక, ఆయన డబ్బులు లేకుండా కాదు పని లేకుండా కూర్చోలేకుండా చక్రవర్తి దగ్గరకు వచ్చి అబ్బాయి నాకు బోర్ కొడుతుంది ఇంట్లో అంటే గురుగారు మీరు వచ్చి ఇక్కడ వయలిన్ వాయించండి అంటే ఆయన వయలిన్ తీసుకొని వచ్చి సాంగ్ ఫాలోయింగ్ వయలిన్ వాయించారు. దాదాపు 4-5 సంవత్సరాలు ఆయన అంత మేధావి అంత పెద్ద విద్వాంసుడు. ఆయనకు 4వ జనరేషన్ అయినటువంటి చక్రవర్తి దగ్గర కూడా వయలిన్ వాయించారు. ఆ సందర్భంలో మీరు అక్కడ పని చేస్తున్నారు కాబట్టి మీరు మ్యూజిక్ చేస్తున్నప్పుడు మీ దగ్గర కూడా వచ్చి వాయించారండి. పాట సింగర్స్ చాయిస్ అనమాట. మనం పాడడానికి ఏం ఆర్కెస్ట్రా కూడా లేకుండా విడిగా పాడినా కూడా మనం అనుభవించి పాడడానికి ఒక అద్భుతమైన పాట. నీకు 74% ఖమ్మం రిప్రజెంట్ చేస్తున్న చిరంజీవి మీ ముందుకు వస్తోంది. ఒకసారి ఆశీర్వాదపూర్వకంగా చప్పట్లు కొట్టండి. మనీ
చాలా బాగుందమ్మా, ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంటే ఇది ఒరిజినల్ సాంగ్ విన్నాం, ఒరిజినల్ సింగర్స్ మనకు తెలుసు ఎవరు పాడారు మొత్తం గొప్పవాళ్ళు. కానీ ఈరోజు చాలా కొత్తగా అనిపించి నువ్వు పాడుతూ ఉంటే ఆ సంగతులు నువ్వు పాడుతుండగా ఐ రియలీ ఎంజాయ్డ్, చాలా ఎగ్జైట్ అయ్యి ఎమోషన్ అయిపోయాను. చాలా రియలీ ఫెంటాస్టిక్. గనుమా వయ్యారిని విడిగా అనకూడదు, కనుమా వయ్యారి. చూడుమా చందమామ కనుమావయారి, కనుమావయారి శారదయామిని కవ్వించే ప్రేమ, తోడుమా చందమామ. ఆదినారాయణరావు గారు, ఆయన కొన్ని ఔఢవ రాగాలు మిగతా రాగాలు కూడా తీసుకుని, కొన్ని ఎక్కువగా పాడబడిన రాగాలు తీసుకుని దాని మీద విశ్లేషణ చేసి ఒక అందమైన థీసిస్ రాస్తే ఆ పుస్తకాన్ని ఆయన చనిపోయిన తర్వాత 2 ఏళ్ల తర్వాత అప్పుడు గవర్నర్గా ఉన్న రామ్మోహన్ రావు గారు వారి రాజ్భవన్లో రిలీజ్ చేయడం జరిగింది. నేను సుశీలమ్మ గారు, అంజమ్మ గారు అందరం వెళ్ళాం. దాన్ని ఇప్పుడు మెడ్రాస్లో ఒక యూనివర్సిటీలో పాఠ్యాంశంగా పెట్టారు సంగీత కళాశాల. ఈ పాట సీనియర్ సముద్రాల గారి పేరు మీద అందరూ విని మనం ఆనందిస్తున్నాం. కానీ ఒక చిన్న వేరే వాదన కూడా ఉందన్నమాట. ఇది రాసింది మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు అని. వాళ్ళిద్దరిలో ఒక కుడి ఎడమైతే పొరపాటు లేదో, సినిమాలో అన్ని పాటలు దేవదాసులు సీనియర్ పేరు మీదే ఉంటాయి. కానీ మా సినిమా సర్కిల్స్లో పెద్దలందరూ మాట్లాడుకోగా నేను విన్నది కొన్ని పాటలు మల్లాది వారు రాసినవే, వారి పేరు మీద చలామణయిందని. ఇందులో వింటే మనకు ఏ తటిల్లతికమే మెరుపు మైమరపేమో మొయిలు రాజు దరి మురిసినదేమో, ఇవన్నీ కూడా మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి పడికట్టు పదాలు. దరి మురిసినదేమో మై మరపేమో, మొయిలు రాజు దరి మురిసినదేమో. తటిల్లతిక అంటే తెలుసా ఏమిటో? మెరుపు తీగ సార్. వెరీ గుడ్, నీలాగే ఉంటుంది తీగలాగా, మెరుపు నాలక కాదు నీలాగానే ఉంటుంది. గొప్ప పాట. ఈ పాటను ఇదే సినిమాను హిందీలో తీస్తున్నప్పుడు రఫీ గారిని పిలిచారు ఈ పాట పాడడానికి. ఈయన ఒరిజినల్ సాంగ్ విని నన్ను క్షమించండి నేను పాడలేదని వెళ్ళిపోయారు. ఆయన బలవంతం చేసి తీసుకొచ్చి ఆయన చేత చాలా కష్టపడి పాడింపజేశారు ఈ పాటను. అయినా మాస్టర్ పాడినట్టు ఉండదు. నాకు రఫీ గారు అంటే చాలా ఇష్టం, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే వారు పాడే శైలి వేరు, ఘంటసాల గారు పాడే శైలి వేరైనా కూడా వీళ్ళిద్దరూ నాకు ఒకరు పాల్కోవా అయితే ఒకరు రసగుల్లలాగా. కానీ ఈ పాట మాస్టర్ పాడినట్టుగా ఆయన పాడలేకపోయారు. కనుగవ తనియగా ప్రియతమ కలువలు విరిసెనుగా కరస రాత మను భాయ ప్రియతమ కమల కమలని మిలే, కరస రాత మను భాయ ప్రియతమ కమల కమలని మిలే, కరస రాత మను భాయ. మామూలుగా ఎప్పుడు చెప్పేదే
పైన పాడుతున్నప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నాను. పై స్థాయిలో అక్కడ కూడా వాల్యూమ్ బాగా ఉండేటట్టు ప్రాక్టీస్ చేయి. ఐఎమ్ గివింగ్ యూ 86%. శుభం భూయాత్. చిరంజీవ సుఖీ భవ. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇప్పుడు వాయిస్ ఆఫ్ మెదక్. ఈరోజు ఏంటి అందరూ ఇంత చాలా బాగా పర్ఫార్మ్ చేస్తారు అందరూ ప్రతి ఒక్కరు.
స్వరములు స్టార్టింగ్లోనే ఒక చిన్న ఇబ్బంది వచ్చి తారేరా మగరిస రావడం కూడా ఫస్ట్ పల్లవిలో మాత్రం కొంచెం ఇబ్బంది పడ్డావు. బట్ దట్ డజంట్ మ్యాటర్, దట్స్ నాట్ ది క్వశ్చన్. అటెంప్ట్ చేసిన పద్ధతి చాలా బాగుంది, చక్కగా పాడావు. ముఖ్యంగా ఈ సందర్భంలో రమేష్ నాయుడు గారి గురించి చెప్పుకోవాలి. ఆయన్ను నేను ఎప్పుడు మదన్మోహన్ గారితో పోల్చేవాడిని. కారణం ఏంటంటే విస్తుపోయాను ఒకసారి మదన్మోహన్ గారి గురించి వారి అబ్బాయి చెప్పిన విషయం విని. మదన్మోహన్ గారు ఏనాడు సంప్రదాయ సంగీతం హిందుస్థానీలో లేకుండా పాట చేయలేదు, అన్నీ కూడా క్లాసిక్సే. ఆయన ఏనాడు సంగీతం నేర్చుకోలేదు, సాపాసా రాదు అని తెలిసి విస్తుపోయాను నేను. ఎలా కంపోజ్ చేయగలిగాడు అలాంటి పాటలని. అలాగే రమేష్ నాయుడు గారు, ఆయనకు స్వరం రాయడం రాదు. ఎలాంటి రాగాలు ఎంత అద్భుతంగా చేశారు. ఒక రాగం అనుకుని ఇందులో అన్యస్వరం ఏది రాకూడదు అని ముందుగా ఆయన తెలుసుకున్న తర్వాత అంత అందంగా కంపోజ్ చేసేవారు. వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై, వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై, ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని, కడిమి ఓలె నిలిచానని, పురమని తరమని ఊసులతో పులిపిరి చినుకుల బాసలతో విన్నవించు నా చెలికి విన్న వేదన నా విరహ వేదన. ఆకాశ దేశాన ఆషాఢమాసాన మెరిసేటి ఓ మేఘమా, మెరిసేటి ఓ మేఘమా. చక్కగా పడావమ్మా. ఐఎమ్ గివింగ్ యూ 82% అమ్మా. ఇప్పుడు వాయిస్ ఆఫ్ కడప. మనసు పాడింది సన్నాయి పాట, మనసు పాడింది సన్నాయి పాట, తనులు ముకుళించగా తనువు పులకించగా గగనమే పూలకలం రాలు
నాట్ అప్ టు ద మార్క్ కొంచెం ఏదో కాన్ఫిడెంట్ లేకుండా పాడుతున్నట్టు అనిపించింది టోటల్ లైఫ్ లేకుండా అనిపించింది మీరు బాగా పాడతారు అందువల్ల అడిగి చాలా మంచి వాయిస్ ఉంది మీకు ఏమా గుడ్ గో ప్రాక్టీస్ కొంచెం పాటలు ఇన్వాల్వ్ కావాలి ఇది కొంచెం మెకానికల్గా అనిపించి బాగా పాడావు ఇంకా చాలా బాగా పాడాల్సింది 78% ఇప్పుడు రెండో రౌండ్లో కోటి రాజ్ కోటి కంపోజ్ చేసినటువంటి కొన్ని పాటల్ని మీకు వీళ్ళు వినిపించబోతున్నారు ముందుగా తూర్పుగోదావరి మౌనిమ వస్తోంది ఆహ్వానించండి సాంగ్ పల్లవి చరణం అంటే ఇద్దరు డ్యూయిట్ సాంగ్ కదా డ్యూయిట్ ఒకదరు పాట కంప్లీట్గా గుడ్ చాలా బాగుంది తొలి గెలుపు పాట మీకు ఇది 3 ట్రాక్లో పాఠం చేసి దాన్ని సింగిల్ ట్రాక్ బౌన్స్ చేసి మిగతా 2 ట్రాక్లో ఆ పాటకు ప్రాణాలను రిథమ్ ప్యాటర్న్ మళ్ళీ మిక్స్ చేశారు మీరు అదే కాకుండా ఈ పాటకి కీబోర్డ్ వాయించింది దిలీప్ ఇవాళ రెహమాన్ ప్రపంచ ప్రఖ్యాతి కాంచినటువంటి ఆ కీబోర్డ్ ప్లేయర్ ఇందులో కీబోర్డ్ వాయించారు ఆజా ఆజా జిందే షామీ గానే కే తలే ఆజా జరీ వాలే నీలే ఆజమానే కే తలే చిన్న చిటకా చిన్న తప్పులు ఉండొచ్చు కానీ అది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు పట్టించుకోవాలి ప్రస్తుతం మాటి మాటికి శుద్ధి వేయకూడదు మీకు అక్కడ కొంచెం చూసి చూసుకో ఇక్కడ చూసుకోవాలి చూసుకోండి తరలే అవే రోజులు చెప్పేది కదా వ్యవహారం అంటారు ఇట్ విల్ బి బెటర్ డెఫినెట్లీ ఇట్ విల్ బి బెటర్ బట్ బాగా పాడారు నో డౌట్ అబౌట్ దాట్ థ్యాంక్ యూ వెరీ 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 మచ్ యూ గెట్ 76% వాయిస్ ఆఫ్ అనంతపూర్ నా చెలియ పాదాలు హంసలకే పాఠాలు తాను పలికితే చాలు తేనె జలపాతాలు ఓ నవ్వు చాలు ఎన్నెన్నో
అల్లు వేస్తూ అల్లుకుంటుంది ముత్యాల జల్లు మృదువైన బొల్లు మదిగా గుచ్చుకుంటుంది ఆ సోద కళ్ళో సైన చాలు మనసే ఆగదంటుంది చెక్కిళ్ళలోని నొక్కొల్ల చేరి వండి తిరిగి రాదండి పట్ట పగలెవరైనా రాత్రి చూస్తారా పలుకులు చూపిస్తా అవ్వక చేస్తారా నన్ను వలలు వేస్తూ అల్లుకుంటుంది ముత్తాల జల్లు మృదువైన వల్లు మదిలో గుచ్చుకుంటుంది అలా నడిచి వస్తుంటే పువ్వు దవనం శిలైపోరి మనిషి ఉంటే మనిషే అనం పూనం సాగుమ వలలు వేస్తూ అల్లుకుంటుంది ముత్యాల సల్లు మృదువైన వల్లు మరిగా గుచ్చుకుంటుంది ఆ సోద కళ్ళో సైన చాలు మనసే ఆగదంటుంది చెక్కిళ్ళలోని నొక్కుల్లో చేరి మళ్ళీ తిరిగి రాదంది పట్ట పగలెవరైనా రాత్రి చూస్తారా పలుకులు చూపిస్తా అవునక చేస్తారా గుడ్ గుడ్ ఎనర్జీ సాంగ్ ఏ ఫీల్ ఉందో అలా క్లియర్గా క్లీన్గా ప్రజెంట్ చేశారు స్పెషల్లీ కీబోర్డ్స్ కొంతమంది మామూలు వాయించిన కార్డ్స్ అని మర్చిపోతారు ఆ కార్డ్స్ వాయించకపోతే చాలా ఫీలింగ్ కలుగుతుందంటే కార్డ్ కాంపోజిషన్స్ మీరు పర్ఫెక్ట్ ఒక కార్డ్ మిస్ కాల చాలా బాగుంది ఆర్కెస్ట్రా వండర్ఫుల్ సపోర్ట్ బాగుందమ్మా నో కామెంట్స్ వెరీ వెల్ డన్ గాడ్ బ్లెస్ యు థాంక్యూ థాంక్యూ 80% పోయిన రౌండ్కి మళ్ళీనే వాయిస్ ఆఫ్ గుంటూరు అంజనీ పుత్రుడా వీరాధి వీరుడా శూరుడా ధీరుడా అంజనీ పుత్రుడా వీరాధి వీరుడా శూరుడా ధీరుడా నీ వీదనాక
ఎనర్జీగా ఫుల్ ఎంత బ్రైట్ గా ఉందో సాంగ్ మీరు పాడుతూ ఉండే చాలా బాగుందమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్. సుందరయ్య నమస్కారం. నీకు నారీ నాంచారమ్మో స్టోరీ మారుద్దమ్మో బండి తోసే బజ్జీల పాప మే స్త్రీ మహారాజయ్యో నీ స్త్రీ నేనేనయ్యో మంది నేలే మీసాల మామ. లెంగ్త్కి రాయడం పడికట్టు మన చిన్నవాళ్ళు కూడా పాడుకునేటట్టు ఉండాలి. ఇక్కడ గొప్ప వ్యాకరణ నేను సమాసాలు రాస్తే బాగుండదు. ఏం ఏం చెప్పేది ఏం లేదమ్మా, చెప్పేది దిక్కుమాలింది, చెప్పేది ఏముంది, మాటి మాటికి శుభ్రంగా బాగా పాడారు, అదే కొట్టావు, మూట మోసినంత సంతోషంగా ఉంది నాకు. వెళ్ళిపోయిన సీట్ పో. ఐఎమ్ గివింగ్ యూ 85% టు యూ. వాయిస్ ఆఫ్ ఖమ్మం లిప్సిక వస్తుంది మన ముందరికి. Baby, 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 baby.
ఆ బేస్ వాయిస్ ఎవరిది, లో రేంజ్ పాట ఎవరిది, ఆయన కూడా టాప్ రేంజ్ పాడారు, అది మొగాళ్ళు పాడారు, లో చేశారు. బాగుందమ్మా, చాలా బాగుంది, క్లీన్, టైట్, చాలా బ్రైట్, క్లీన్ గా. ఏం చెప్పనండి, కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టరే అంత ఆనందపడిపోతుంటే నేను పాడిన వాడిని ఇంకా ఎంత ఆనందపడుతున్నాను. అవన్నీ కూడా ఎనభై ఐదు శాతం తీయగా చల్లగా పాడుతా, తీయగా చల్లగా. ఇప్పుడు వాయిస్ ఆఫ్ మెదక్. అంటే బిగినింగ్ కూడా హమ్మింగ్ మీరు అటు ఫాల్స్ వాయిస్లో ట్రై చేశారు, బట్ ఓపెన్గా పాడచ్చు, ట్రై చేస్తే వచ్చేసేది. మీరు ఎందుకో కొంచెం వస్తుందా రాదా అనే డౌట్ ఫీల్ అయ్యారు మీరు. వదిలేయడమే, పిచ్చోడు చేతిలో రాయలాగా అవతల వాడు తగులుతుంది, మిగిలిపోయింది ఏంటి మన వాళ్ళే పోలీస్ డిపార్ట్మెంట్ అంతా, పొరపాటును తగిలింది సార్ అంటాం. బాగుంది, చాలా బాగుంది, అంటే టోటల్ వాయిస్ వరకు ప్రజెంటేషన్ గుడ్, కొంచెం చిన్న మైల్డ్ మిస్టేక్స్. ఈ సాంగ్ యాక్చువల్లీ నేను గోవిందా గోవిందా సినిమాకి చేస్తే
అశ్విని దత్ గారు దీన్ని తీసుకెళ్ళి మరి నాగార్జునకి చెప్పి హలో బ్రదర్లో పెట్టించడం జరిగింది. ఈ సాంగ్ ఎలా ఇచ్చారు రామ్ గోపాల్ వర్మ? రాముకి ఈ సాంగ్ అంటే ఈ ట్రెండ్ నచ్చలేదు దానికి. అంటే ఇది కొంచెం మోర్ మెలడీ టైప్లో, కొంచెం ఇండియన్ మెలడీ కదా. అప్పుడు ఈ ట్యూన్ చేసిన తర్వాత నాకు నాగార్జున గారు వినిపించారు ఒక సీడీ అనమాట. ఈ కోరస్ బిట్ వచ్చి చూసారు ఫస్ట్, హే హే హే, అది యాక్చువల్ డీప్ ఫారెస్ట్ అనే ఒక ఆల్బమ్లో ఉంది. కరెక్ట్గా నా ఈ సాంగ్ స్కేల్కి కూడా అది మ్యాచ్ అయింది కరెక్ట్గా. ఎవరు కీబోర్డ్స్ వాయించింది? ముగ్గురు ముగ్గురు వచ్చి మణి శర్మ గారు, తర్వాత ఇంకో కీబోర్డ్ వచ్చి రోహిత్ అనేసి అతనికి కూడా రాజు కీబోర్డ్ ప్లేయర్, ఇంకోటి సెల్వ కుమార్ అని మన రెహమాన్ గారికి ఆయన మొత్తం స్కూల్లో అన్ని చూస్తుంటాడు ఆయన ఒక కీబోర్డ్ శాంపిల్ అనమాట ఆయన సెల్వ కుమార్ చేశాడు ఈ ఏహే అనేది. అంటే ఈ సాంగ్ రికార్డ్ చేసేప్పుడు అంటే 2-3 డేస్ అయింది రికార్డింగ్ టోటలీ, అందరూ ప్రోగ్రామ్కి చాలా టైం పట్టింది ఈ సాంగ్ ఈరోజు. అంటే వితౌట్ అవి కాకుండా మీ వీళ్ళందరూ వాయిస్తుంటే సేమ్ దట్ రిచ్నెస్ ఐ ఫెల్ట్. న్యాయంగా ఏంటంటే నీ నేచర్కు తగిన పాట కాదు ఇది, అలాగనే నా నేచర్కి తగిన పాట కాదు కదా నేను పాడడం కష్టం కదా అనకూడదు. ఏ పాట ఇచ్చినా పాడగలగాలన్నమాట, అది విషయం. ఐఎమ్ సారీ 60% వాయిస్ ఆఫ్ కడప సబీహ మన ముందుకు వస్తోంది. లెట్ అస్ వెల్కమ్ హర్. కొంతలో ఎన్నో మోడు తుంటే కళ్ళ
అల్లాహ్ సమత్. గాడ్ బ్లెస్ యూ. చాలా బాగుంది. ఈ సాంగ్ ఇది హిట్లర్ సాంగ్ చూసావా హబీబీ ఇందాక పాడారు కదా, ఈ రెండు సాంగ్ తిరుపతి కొండ మీద కంపోజింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ కంపోజ్ చేసిన పాటలు ఈ రెండు అనమాట. ఇది మార్నింగ్ చేశాను, ఈవినింగ్ ఆ సాంగ్ చేసామన్నమాట. కొన్ని ప్లేస్ల మటుకు మరి కొంచెం అమేచరిష్ అన్నట్టు, అంటే ఆ ప్యూరిటీ లేదు మటుకు. చాలా మంచి వాయిస్ లేదు నాన్న, వాయిస్ మటుకు నీకు చాలా మంచి వాయిస్, బాగా ప్రాక్టీస్ చేస్తా మటుకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఎన్నో మోగుతుంటే అని వస్తుంది ఎండ్, అది కొన్ని పాటలకు చాలా బాగుంటుంది, కావాలన్నా రాదు అది, బట్ దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకున్నాను, బట్ అదర్వైజ్ ఇట్ వాస్ వెరీ గుడ్, నో డౌట్ అబౌట్ దట్. 81%. గాడ్ బ్లెస్ యూ. దక్షత గల పోలీస్ ఆఫీసర్గా ఇటు ప్రజల మన్ననలను అటు ప్రభుత్వ ప్రశంసలను అందుకున్న రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ శ్రీ ముత్తరాజు సత్యనారాయణరావు గారు ఇచ్చేశారు. నమస్కారం అండి. అవినీతిని అరికట్టడంలో సిద్ధహస్తులు విజయవాడ ఏసీబీ డిఎస్పీ శ్రీ ఉమామహేశ్వర శర్మ గారు అయ్యా నమస్కారం. విజయవాడ సిబిసిఐడి డిఎస్పీ సంగీతాభిమాని శ్రీ జగన్నాథరావు గారు నమస్కారం అండి. విజయవాడలో అనేక విద్యా సంస్థలను వైద్యశాలను నిర్మించిన ప్రముఖ ఆర్కిటెక్ట్ శ్రీ ఐవి లూ వెంకటేశ్వర్లు గారు, వారి శ్రీమతి సంగీతజ్ఞురాలు దేవి గారు విచ్చేశారు. నమస్కారం తల్లి. నమస్కారం అండి. నమస్కారం. ప్రముఖ మానసిక శాస్త్రవేత్త విశ్లేషకులు రచయిత డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు నమస్కారం. బాపు గారి ద్వారా నాకు దొరికిన ఒక గొప్ప ఐశ్వర్యం ఎంవీఎల్ అనేటటువంటి ఒక మేధావి, ఒక విశ్లేషకుడు, తెలుగు ప్రాణం పోసిన వ్యక్తి, చాలా స్నేహితానికి ప్రాణమే ఇచ్చినటువంటి వ్యక్తి. అతని ద్వారా నాకు పరిచయం అయినటువంటి స్నేహకోటి చెప్పడానికి వీల్లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నా కోసం ప్రాణాలను ఇచ్చేటటువంటి అలాంటి వ్యక్తులు, వాళ్ళ వాళ్ళ రంగాల్లో నిష్ణాతులైన బలరామ కృష్ణమూర్తి గారు, దుర్గారావు గారు న్యూజివీడ్ నుంచి ఆల్ ది వే ఈ ప్రోగ్రామ్కి వచ్చారు. వీళ్ళలో నేను ఎంవీఎల్ని చూసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్, వెరీ కైండ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సాలూరు కోటేశ్వరరావుకి మన కృతజ్ఞతలను తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ కోటి ఫర్ కమింగ్. గాడ్ బీ విత్ యూ. ఇంకా మంచి మంచి పాటలు చేసి, మంచి మంచి కొత్త గళాలను వినిపించి, మంచి మంచి పేర్లు, ప్రఖ్యాతులు మన తెలుగు సినిమాకు తీసుకురావాలని మనసారా కోరుకుంటూ, మీ నాన్నగారి ఆశీస్సులు నీకు పరిపూర్ణంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు పడదాతీయగా ఈటీవీ వారు సమర్పిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి స్పెషల్ జడ్జిగా రావటం, స్పెషలీ మా బాలుగారితో ఉండడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు పాడుతీగా టీం అందరికీ నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ, అలాగే మా పార్టిసిపెంట్స్ అందరికీ, ఎలిమినేషన్ అనేది అది అసలు మీరు మనసులో పెట్టుకోకండి, యు ఆల్ టాలెంటెడ్, అది అది పార్ట్ ఆఫ్ ద గేమ్ అంతే ఎలిమినేషన్. దానికన్నా మీరు ఫీల్ అయ్యి డిసప్పాయింట్ అవ్వకండి. ఇంకా ఎన్నో మీరు యు ఆర్ క్యాపబుల్, మీరు అందరూ చాలా చక్కగా పాడుతున్నారు, ఎవరు వీక్ అనేది లేదు, ఆల్ ఆర్ ఈక్వలీ గుడ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీకు అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రెండు సెమీఫైనల్స్లో నాలుగు భాగాల్లో పాడినటువంటి వీళ్ళ మార్క్స్ యావరేజ్ ఇప్పుడు చదువుతాను నేను. అందరికీ ఒక్కలాగే నిర్మోహమాటంగా, నిష్పక్షపాతంగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాను నేను. మౌనిమా తూర్పుగోదావరి 73.75%, రాజేష్ అనంతపూర్ 77.5%, మల్లిక గుంటూరు 77.25%, లిప్సిక ఖమ్మం 79.25%, గీత మెదక్ 73%, సబీహ కడప 79.25%. ఇలా చూస్తే తక్కువ మార్కులు వచ్చిన వారు మౌనిమ, గీత ఇద్దరు. మౌనిమకు 73.75, గీతకు 73%. కేవలం మా బృందంలోంచి ఒక అమ్మాయి నిష్క్రమిస్తోందన్నటువంటి చిరు బాధ తప్పించి, వేరే ఏ విధమైనటువంటి అమ్మాయి, చాలా చాలా టాలెంటెడ్ సింగర్, ఇంకా ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటూ, ఇవాళ కోల్గేట్ ఆల్రౌండ్ ప్రొటెక్షన్ జోన్ నుంచి నిష్క్రమిస్తున్న గీత ఫ్రమ్ మెదక్కి పీసీహెచ్ రిటైల్స్ లిమిటెడ్ వారు ఇచ్చినటువంటి ఒక చిరు కానుకని కోటి ఆ అమ్మాయికి ఇవ్వవలసిందిగా నేను కోరుకుంటున్నాను.